ఒక రూపాయి పనిచేసినోడు భాగ్యవంతుడు అప్పుడు. సీరెండి ఎత్తిన తర్వాత అందిరా ఆటాను పోయి వెళ్ళచ్చు. ఆటాను అంటే ఇప్పుడు ఏమన్నా ఆటాను మూతాడా. అక్కడ ముసలి తిన్నది 2 రూపాయల బళ్ళి వారేసింది అప్పుడు. పరెత్తలు ఎవరు రాలేదు పాపం, లేవడదాం అనుకుంటే ఏమనుకున్నానే మెల్లగా లేచిపోయింది. అనుకున్నాడు కూర్చున్నా నేను గది మీద చూసి అయ్యో నన్ను మెత్తండి ఏంటని మెల్లగా పోయి చూసారు 2 రూపాయల బండి. అయ్యో ముసలిదా నా పోతివా పోతే నా మూల దిరిగంగా దొరికితే బిడ్డ నీ రూపాయి పడిపోయింది బిడ్డ అని ఆయన తన చేత వాచిన అయ్యో నా కళ్ళుగానే ఉంటాను అప్పుడు పొద్దున 9:10. ఇప్పుడు ఎవడన్నా ఆటాన్ని ముట్టేటోడు ఉన్నాడా? ఆటనే కనిపించలేదు. ఆట అనేది రూపాయి కలవడలేదు చక్కగా. ఆట అనేది భారనేది చారనేది. కోడవ రాయకు 7 మంది ఆడోళ్ళు 2 మొగోళ్ళు. ఆ 1 మొగ్గం ముసలి కలవు. ఏం చేస్తాం అప్పుడు? రేపు కైగా కైకి వెళ్ళిన వాళ్ళే బతికిరా. నేను కూడా కైకిని బతికేనా పావుల కొత్తలు. ఒక నాడు పోతే పొట్టు పొడి తిట్టాడు పావుల కొత్తలు కూడా ఎవరిది పని ఎవరు మన ఆయన. ఒకనాడు ఓలేదు ఎందుకు కైకిని. ఇక్కడ రట్నంపేట రాగేళ్ళ దాకా వస్తుంది. రట్నం అంటే మర్రపేట అవతల దాకా వస్తుంది. మెల్లగా కుదురుపాక దగ్గర దాకా వస్తుంది. ఇక అన్నీ తిరుగుతాం వస్తాం పొద్దుకి ఇంటికి వస్తాం. పావుల కొత్తలకు పోయేస్తాం. ఇంత గడక గడుపు ఇంత కారం గట్టు మా ఆ కారం గడక ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఎన్నేళ్ళకింది ముచ్చటే 65 అదే 70 ఏళ్ళ కింద 10-18 ఏళ్ళు ఉన్నప్పుడు నేను